న్యాయించాలంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన జనగాం జిల్లా దేవరపల్లి మండలం పాలకుర్తిలో జరిగింది. వ్యవసాయ భూమి ఆక్రమణకు గురైందని తనకు న్యాయం చేయాలని దుంపల సంపత్ డిమాండ్ చేశాడు. తన 2 ఎకరాల భూమిని తెలియకుండా ఎంఆర్ఓ వద్ద నుంచి ఇద్దరు వాళ్ల పేరు మీద పట్టా చేయించుకున్నారని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో దుంపల సంపత్ కిందకి దిగాడు. నమస్కారం, నా పేరు దుంపల సంపత్. మా నాన్న పేరు దుంపల సోమయ్య. మా నాన్న 2002లో తోటకూరు సోమయ్య సన్న కొమరయ్య దగ్గర భూమి కొన్నాడు. అయితే 2018 వరకు కేసీఆర్ దయాకర్రావు దయ వల్ల చదవైన వల్ల మా పేరు ఎక్కింది. మాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి. అయితే 2018లో తోటకూరి పాండుకృష్ణ ప్రశాంత్ స్కూల్ హెడ్ మాస్టరు మరియు తీగల సత్తయ్య ఇంకొంతమంది పెద్ద మనుషులు కలిపి తోటకూరి సోమయ్య ఎవరైతే మా కమ్మీరో ఆయనకు నీకు భూమి వస్తుందా అని ఆయనకు ఆశ చూపెట్టి ఆయనతోనే డబ్బులు ఖర్చు పెట్టిపించి నా పేరు మీద 3 ఎకరాలు మా నాన్న పేరు మీద 2 ఎకరాలు ఉన్న భూమిని కొట్టేపించి ఎంఆర్ఓ ఆర్డీఓ సహాయంతో కొట్టేపించి భూమి దున్ననీయకుండా చేసి 2018 నుంచి ఇప్పటి వరకు భూమి దున్ననీయకుండా చేశారు. వాళ్ళు పెట్టిన బాధలకు వాళ్ళు చేసిన అన్యాయానికి మా నాన్న కష్టపడి డబ్బులు పెట్టుకున్న భూమిని వాళ్ళు పెట్టిన బాధలకు మా నాన్న ఊరు చనిపోయిండు. సంపత్, సంపత్ నమస్తే. నమస్తే, వినబడుతుందా మాట? ఏలే సంపత్ గారు, ఇప్పుడు మనం ప్రాణం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాణం కంటే విలువైంది ఏమీ ప్రపంచంలో. ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఏంటి, ఇవన్నీ ఎందుకు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ అవసరమా? మనం బ్రతుకుండి ఏనా, చావు దేనికి పరిష్కారం కాదు. సంపత్ గారు అనవసరంగా ఇబ్బంది పడేది కాదు. ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా పరిష్కారం చేస్తా, సమస్య లేదు. నీకు అన్యాయం జరిగినట్టు ద్రోహపడితే ఖచ్చితంగా న్యాయం చేయడానికి కలెక్టర్ గారు కూడా పంపించారు పిల్లలు. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకోము, ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాము. ఒకవేళ అన్యాయం జరిగిన మాట వాస్తవంగా అయితే అవసరమైతే కేసు చేయించి వాళ్ళు ఎవరైతే మీరు మొబ్బ పెట్టి మసిపూచి మార్కెట్గా చేసారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు విధిగా తీసుకుంటాం. అనవసరం విలువైన ప్రాణాన్ని బలి చేయద్దు. సంపద గారు కలెక్టర్ గారు పంపించారు, ఇమ్మీడియట్ గా మీరు దిగండి. నేను ఇక్కడనే మొత్తం నేను డాక్యుమెంట్స్